విజయమ్మ నిన్న ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ చుట్టూ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇంటెన్స్ మీడియా అండ్ పొలిటికల్ డిబేట్ నడిచింది. మీడియాలోనూ రాజకీయ వర్గాల్లోనూ చాలా పెద్ద డిమాండ్ నడిచింది, చాలా పెద్ద చర్చ నడిచింది. చివరకు టీఆర్ఎస్ కాంగ్రెస్కు చెందిన ముఖ్య నాయకులు ఎవరూ హాజరు కాలేదు. ఎక్సెప్షన్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్లో ఉన్న మరి కాంగ్రెస్ ఇతర నాయకుడు కాంగ్రెస్ నాయకుడు మనం చెప్పలేం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎవరు వెళ్ళవద్దని ఇన్స్ట్రక్షన్లు ఇచ్చిందని అంటున్నారు. సో ఆ దానికి భిన్నంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు రాజశేఖర్ రెడ్డితో ఉన్న సంబంధాల రీత్యా వెళ్తున్నానన్నాడు, వెళ్ళారు, మాట్లాడారు. సో ఇక భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు నాయకులు కూడా హాజరయ్యారు. జితేందర్ రెడ్డి, బండా కార్తీక రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్. వెల్బండా కార్తీక రెడ్డి, శ్రీశైలం గౌడ్ ఏమో గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చి ఇటీవల బీజేపీలో చేరిన వాళ్ళు. జితేందర్ రెడ్డి మరి రాజశేఖర్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలు ఉన్నాయో తెలియదు. సో వీళ్ళు హాజరయ్యారు. కానీ ప్రధానంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు, ఈవెన్ రాష్ట్ర మంత్రులు కానీ ఎవరు హాజరు కాలేదు. సో ఇది కారణం ఏంటంటే చాలామంది ఇది ఈ సమావేశం మొదట్లో చెప్పినప్పుడు ఇది సంస్మరణ మీటింగ్ మాత్రమే, రాజశేఖర్ రెడ్డిని సంస్మరించుకోవటానికి. ఒక రాజశేఖర్ రెడ్డి మరణించి పుష్కర కాలం అవుతుంది కనుక ఆయన సంస్మరించుకోవటానికే అనేది మీటింగ్ యొక్క ఉద్దేశం అని చెప్పారు. సో ఈ మీటింగు ఎప్పుడైతే ఈ రాజకీయ స్వభావాన్ని సంతరించుకుందో అది నిర్వాహకులేనే నేనేం తప్పపట్టడం లేదు. బట్ ఏదైనా ఒక రాజకీయ కుటుంబం ఒక సమావేశం పెడితే అది సంస్మరణ అయినా కూడా రాజకీయం కాకుండా పోదు. ఎందుకంటే వైఎస్ విజయమ్మ కేవలం రాజశేఖర్ రెడ్డి సతీమణి మాత్రమే కాదు, ఒక జగన్మోహన్ రెడ్డికి తల్లి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవాధ్యక్షురాలు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిలకు తల్లి, ఆమె రాజకీయ సమావేశాలకు కూడా విజయమ్మ వెళ్ళి ఆశీర్వదిస్తోంది. అందువల్ల ఈ పొలిటికల్ కనెక్ట్ అనేది వివరము విస్మరించలేము గనక రాజకీయ కుటుంబాలు సంస్మరణ సభలు పెట్టినా అవి రాజకీయ సభలుగా స్వరూప చర్చించబడతాయన్న దానికి ఇది ఒక ఉదాహరణ. సో నిర్వాహకులు ఏ ఉద్దేశంతో పెట్టారో మనకు తెలియదు. చెప్పిన ఉద్దేశం అయితే సంస్మరణే తప్ప రాజకీయం కాదని. కానీ రాజకీయ వ్యవస్థ, మీడియా దానికి రాజకీయ స్వభావాన్ని సంతరించుకునేలా చేసిందని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఇది రాజకీయ స్వభావాన్ని సంతరించుకుందో ఈ సంస్మరణ సమావేశానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలామంది కూడా బహుశా వెళ్ళలేరు. అందుకే ఇవాళ పత్రికల్లో కూడా వచ్చాయి బిగ్ వీక్స్ అందరూ గేవ్ మీటింగ్ ఎమిస్ అని. సో ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు చేవెళ్ళ చెల్లమ్మ ఉంది, రాజశేఖర్ రెడ్డికి చాలా సన్నిహితం, ఈవెన్ తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా సన్నిహితం, ఆయన వెళ్ళలేదు. సో ఇలాంటి వాళ్ళు చాలామంది వెళ్ళటానికి అవకాశం ఉండి కూడా ఇది సంస్మరణ సభ అని నిర్వాహకులు చెప్పినా, సంస్మరణ నిర్వాహకులు సంస్మరణ సభగానే ఉండాలని ఊహించుకున్నా కానీ దానికి రాజకీయ స్వభావం వచ్చేసింది కనుక బహుశా వెనుకాడి ఉండి ఉంటారు. ఎందుకంటే ఇలా సభ రావటానికి ఒక రాజకీయ కుటుంబము ఈ సభ పెట్టడమే కాదు, ఈ సభ రాజకీయ కుటుంబం పెట్టడము, విజయమ్మ ఆహ్వానించడం ఒకటే కాదు, ఈ 12 ఏళ్లలో హైదరాబాదులో ఈ స్థాయిలో సంస్మరణ సభలు జరిగిన ఉదాహరణ లేవు. మరి అసలు ఏ స్థాయిలో జరిగినాయో లేదో తెలియదు, అసలు జరగాయో లేదో తెలియదు, కానీ ఈ స్థాయిలో అయితే ఎప్పుడూ జరగలేదు. మరి ఇప్పుడు ఎందుకు జరుపుతున్నారు అనే క్వశ్చన్ వస్తుంది. రెండు, ఇటీవల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల ప్రారంభించింది, ఈ నేపథ్యం కూడా ఉంది. ఇక మూడవది ఏంటంటే ఎప్పుడైతే షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టారో రాజశేఖర్ రెడ్డి పైన అటాక్ కూడా మొదలైంది. మీరు గమనించండి, షర్మిల పార్టీ పెట్టేంత వరకు రాజశేఖర్ రెడ్డి తెలంగాణ సంబంధాల పైన ఎక్కడా చర్చ జరగలేదు. కానీ ఎప్పుడైతే పార్టీ పెట్టారో షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామని మాట్లాడడం మొదలు పెట్టారు, రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర విభజనకు వ్యతిరేకము, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకము అనే డైమెన్షన్ ముందుకొచ్చింది. ఇది వాస్తవం కూడా అందరికీ తెలుసు. రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకము, ఆయన సమైక్యవాది. రాజశేఖర్ రెడ్డి బతికే ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదా, రాష్ట్ర విభజన జరిగేదా అనే చర్చ కూడా ఉంది. ఈ చర్చలో న్యాయం కూడా ఉంది. అందువల్ల రాజశేఖర్ రెడ్డి సమైక్యవాది అనే దాంట్లో ఎవరికీ అనుమానం లేదు. ఎన్నికల సమయంలో కూడా తెలంగాణ ఎన్నికలయ్యాక రాయలసీమకి వెళ్ళి
రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదం కూడా అయ్యాయి. హైదరాబాద్కు వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలని. అందువల్ల ఈ అంశాన్ని, ఇది వాస్తవమైన అంశం, ఈ అంశాన్ని టీఆర్ఎస్ కానీ ఇతరులకు కానీ బాగా ముఖ్యంగా టీఆర్ఎస్ ఈ రాజశేఖర రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమైన యాంగిల్ ప్రొజెక్ట్ చేసింది. అయితే రాజశేఖర రెడ్డి లెగసీలో ఇంకోటి కూడా ఉంది. రాజశేఖర రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం, కానీ అదే సమయంలో తెలంగాణ సమాజంలో కూడా రాజశేఖర రెడ్డి అంటే గౌరవం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలకు అతీతంగా రాజశేఖర రెడ్డిని అభిమానించే జనం ఉన్నారన్నది నిజం. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలు ఆ రకంగా సమాజం పైన బలమైన ప్రభావాన్ని చూపాయి. ఆరోగ్యశ్రీ కానీ, ఫీ రీఎంబర్స్మెంట్ కానీ, ఇలాంటి స్కీములు 108 కానీ, ఇలాంటి స్కీములు చాలా ప్రభావం చూపాయి. అందువల్ల మీకు 2009 అసెంబ్లీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ తెలుగుదేశంతో వామపక్షాలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసినా కూడా టీఆర్ఎస్కు 10 సీట్లు వస్తే కాంగ్రెస్కు 50 సీట్లు వచ్చాయి. అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్కు తెలంగాణలో 50 సీట్లు ప్రజలిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం కొరకే ఉన్న టీఆర్ఎస్ మాత్రం 10 సీట్లే ఇచ్చారు. సో అందువల్ల రాజశేఖర రెడ్డి లెగసీలో తెలంగాణకు సంబంధించిన రెండు పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం, కానీ అదే సమయంలో ఆయన సంక్షేమ పాలన తెలంగాణలో కూడా అభిమానులు ఉన్నారు. తెలంగాణలో ప్రజల్లో అభిమానమే కాదు, తెలంగాణలో కూడా చాలామంది రాజకీయ నాయకులకు ఆ రాజకీయ యోగం లభించడంలో రాజశేఖర రెడ్డి కీలకం. ఇది కూడా నిజం. సో అందువల్ల షర్మిల ప్రత్యర్థిలోమో తెలంగాణలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి లెగసీలో ఉన్న మొదటి భాగం అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకమన్న ఆ సైడ్ చూపిస్తూ వచ్చారు. బహుశా దానికి కౌంటర్గా రాజశేఖర రెడ్డి లెగసీ తెలంగాణకున్న రెండవ సైడ్, ద అదర్ సైడ్ ఆఫ్ ది వైఎస్ఆర్ లెగసీ ఇన్ తెలంగాణ, రాజశేఖర రెడ్డికి అభిమానించే జనం తెలంగాణలో ఉన్నారు, రాజశేఖర రెడ్డి వల్ల రాజకీయ యోగం లభించిన వారు తెలంగాణలో ఉన్నారు అనే అంశాన్ని ముందుకు తేవటానికి ఈ విజయమ్మ మీటింగ్ పెట్టిందేమో అన్న అనుమానం చాలామందికి కలిగింది. సో ఈ అనుమానం ఎప్పుడైతే కలిగిందో ఇది రాజకీయ స్వభావాన్ని సంతరించుకుంది. ఇది వాస్తవం కూడా. ఇప్పుడు ఉదాహరణకు బండా కార్తీక రెడ్డి లాంటి వాళ్ళు, కూన శ్రీశైలం గౌడ్ లాంటి వాళ్ళు ఎందుకు వచ్చారు? బీజేపీలో ఉండి కూడా వచ్చారు కదా. కారణం ఏంటంటే వారికి ఆ రాజకీయ యోగం లభించడంలో రాజశేఖర రెడ్డి కారణం. సో అందువల్ల షర్మిల పార్టీ పెట్టింది కనుక ఆమె పార్టీ ముందుకెళ్లాలన్నా ఆమె రాజకీయ ప్రస్థానానికి ఒక ప్రధాన అడ్డంకిగా ఉన్న రాజశేఖర రెడ్డి లెగసీలో ఉన్న మొదటి భాగం అంటే ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకమని. సో ఆ మొదటి భాగానికి కౌంటర్గా రెండవ సైడ్ కూడా చూపెడితే పరోక్షంగానైనా షర్మిలకు సులభం అవుతుంది అనే వ్యూహం వెనకాల ఉండవచ్చు, మనకు తెలియదు. సో అందువల్ల ఆ రకంగా ఈ మీటింగ్ పెట్టి ఉండవచ్చు. సో ఇది ఎందుకంటే ఈ మీటింగ్లో షర్మిల కూడా హాజరయ్యే కావడం అనేది హాజరైనట్టు వార్తలు వచ్చాయి. సో డెఫినెట్గా ఇది ఒక ఎప్పుడైతే పొలిటికల్ క్యారెక్టర్ సంతరించుకుందో, రాజశేఖర రెడ్డిని వ్యక్తిగతంగా గౌరవించి రాజశేఖర రెడ్డి పట్ల వ్యక్తిగత జ్ఞాపకాలు ఉండి ఆ రాజశేఖర రెడ్డితో అన్నీ అంగీకరించకపోవచ్చు, కానీ రాజశేఖర రెడ్డితో కొన్నైనా అంగీకరించేవారు సంస్మరణ సభ రావడానికి అభ్యంతరాలు ఉండవు. కానీ ఎప్పుడైతే ఇది రాజకీయ స్వభావం సంతరించుకుందో, అది ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా నిర్వాహకుల ఉద్దేశాలు ఎలా ఉన్నప్పటికీ ఎప్పుడైతే రాజకీయ స్వభావం సంతరించుకుందో చాలామంది ఈ మీటింగ్కు పోలేదు. ఆ రకంగా ఈ సమావేశం అటు సంస్మరణకు ఇటు రాజకీయానికి సమదూరంగా ఉండిపోయింది.